నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోడిపల్లి మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు. వాడవాడల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. పలు గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం, అభివృద్ధి బాటలో గ్రామాలు. ఐకమత్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు పేర్కొన్నారు. కోడిపల్లి మండలంలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. కోడిపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్, ధర్మాసాగర్, గుంజరాంపేట్ గ్రామాలలో జిల్లా పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు సందర్శించారు. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అధికారులతో కలిసి గ్రామాల్లో వీధుల గుండా తిరుగుతూ అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి జరగాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని, అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో యువత వారి గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత టీములుగా ఏర్పడి గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన చేసుకుని వాటిని అమలు అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్రామం పరిశుభ్రంగా తయారవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ హనుక్, ఎంపీడీఓ కోటిలింగం, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, వెంకటాపూర్ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, ధర్మసాగర్ సర్పంచ్ ఆశమ్మ, గుంజరంపేట సర్పంచ్ వనజ శ్యామ్ సుందర్ రావు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు నాయకోటిలింగం, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గతంలో 30 రోజులు చేసిన కార్యక్రమానికి కొనసాగింపు, అంటే ఈ మధ్యలో అప్పుడు చేసాం తర్వాత ఎప్పుడో చేద్దాంలే అనుకోకుండా ఎప్పుడు చేయాలి, నిరంతరం చేయాలి అనే ఉద్దేశంతో మరి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమమే ముఖ్యంగా దోమలు వ్యాపించకుండా మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడే డిపిఓ గారు అంటున్నారు, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, లేదా దోమల వల్ల వ్యాపించే వ్యాధులు కానీ చాలా వరకు తగ్గాయని. సో ఇంకా తగ్గాలి అంటే మనం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. అందరు వ్యవసాయదారులే, పశువుల పెంట ఇటువంటివన్నీ కూడా మన ఇంటి పక్కన ఉంటాయి, కొద్దిగా దూరంగా, లేదా వాటిని ఏ రకంగానైతే భూమిలో పాచేసుకొని ఎక్కువగా మరి ఈగలు దోమలు రాకుండా చూసుకుంటామో అటువంటి కార్యక్రమాలు చేపట్టాము. మీ పరిసరాలు బాగుంటే మిగతా వాళ్ళకి కూడా బాగుంటుంది అనేది ఉద్దేశం. మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి ఆ వీధుల్లో వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే గ్రామం అంతా శుభ్రపడుతుంది. దీనికి పంచాయతీ వాళ్ళే చేయాలి అంటే పంచాయతీలో ఉండేది తక్కువ మంది, 2 ముగ్గురు లేదా 5 ఉంటారు ఎక్కువగా, అంటే మరి వాళ్ళే వచ్చి మా వీధులు ఊడ్చాలి అనేది కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలని శుభ్రం చేసుకుంటే మరి గ్రామం అంతా కూడా శుభ్రపడుతుందని నా ఉద్దేశం. దీన్ని ఏ రకంగా చేస్తున్నారు, మీ గ్రామాలు ఏ రకంగా పరిశుభ్రంగా ఉంటున్నాయి అనేది పరిశీలించడానికి మరి చాలామంది అధికారులను కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రతి మండలానికి వచ్చి మండలంలో కొన్ని పంచాయతీలు వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీ గ్రామానికి మమ్మల్ని కూడా పంపించారు, అంటే ఇక్కడ ప్రజలు ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళు చేసుకునే దాన్ని ఇంకా కొద్దిగా అంటే దాన్ని కొనసాగించాలా అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇక ముందు కూడా పరిశుభ్రంగా ఈ పల్లె ఉండాలి అనేది మీలో ఒక భావం రా వచ్చేటట్లు, అరే మా ఊరు మేము బాగు చేసుకోవాలా అనే భావం మీకు ఏర్పడేటట్లు, మిమ్మల్ని మిమ్మల్ని ప్రేరేపించేటట్లు చేయడానికి ఈ కార్యక్రమం. అంతేగాని పంచాయతీ చేస్తుంది కాబట్టి మాకేం సంబంధం లేదు అనేది కాదు, మీకు మీరు పరిశుభ్రంగా ఉండాలి ఆ రకమైనటువంటి భావం మీలో రావాలి, ఆ ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ ఈ కార్యక్రమంలో ఈ 12వ తారీఖు వరకే కాదు, రాబోయే కాలంలో కూడా మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని మల్లన్న దేవాలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రం తెల్లాపూరు మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న దేవాలయంలో పెరుగు చంద్రయ్య ఐలేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదవ సోదర ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం మల్లన్న దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. కుల బంధువులకు, యాదవ సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జిల్లాపూర్ యాదవ సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నారు. నిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలు, స్థానికులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో మల్లన్న కేతమ్మల కళ్యాణ ఉత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ప్రారంభం రోజున ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని కోరిన కోరికలు తీర్చే మల్లన్న మనందరికీ ఆరాధ్య దైవం. మన యాదవ కుల సోదరులు కూడా 70 నుంచి అంటే నేను పుట్టిన సంవత్సరం నుంచి జాతర జరుగుతుంది. దీనికి జాతర పూజారాని పెరుగు రాధమ్మ, పెరుగు చంద్ర యాదవ్, గ్రామ పెద్దలు, ఇది జిల్లాపూర్లో చిలకమారి వెంకటేశాన్ని భూమి ఇచ్చిన భూదాత, వాళ్ళు గీట మా కోఆపరేషన్ చేసి ఊర్లో అందరినీ కలుపుకొని చేస్తున్నాం. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో భాగంగా 4వ రోజు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు, డ్రైనేజీని శుభ్రం చేశారు, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ZPTC మహేష్ గుప్తా, గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, సెక్రటరీ శ్రీను, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్, వార్డు సభ్యులు శ్రీధర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు పెట్టినటువంటి కార్యక్రమం మళ్ళీ జనవరి 2వ తారీఖు నుంచి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మేరకు మరి గోమారం గ్రామంలో మరి పెద్ద ఎత్తున మరి చెట్లు పెట్టడం, మరి స్వచ్ఛ భారత్ చేయడం, శ్రమదానం, అదేవిధంగా ఈరోజు గ్రామంలోని స్పెషల్ డ్రైవ్ కింద డ్రైనేజ్ తీయడం కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి అదేవిధంగా మరి పాడుబడ ఇళ్ళు మరి మొదటి విడతలా 11 ఇళ్ళు కూల్చేయడం జరిగింది. మరి 2వ విడతలో కూడా 10 ఇళ్ళని గుర్తించి ఇప్పటివరకు 3 ఇళ్ళని తీసివేయడం జరిగింది. మరి అన్ని గ్రామాలు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ముందుకొచ్చి మరి అందరూ భాగస్వామ్యమై మరి గోమారం గ్రామాన్ని ఆదర్శ గోమారంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మరి ఈరోజు అందరం ముందుకొచ్చి శ్రమదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ముదిరాజ్ కార్యాలయాన్ని ఎంపీ పోతుగంటి రాములు ప్రారంభించారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముదిరాజుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ పోతుగంటి రాములు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముదిరాజు ప్రజా ప్రతినిధుల సన్మాన సభ, నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముదిరాజు కులస్తులు జనాభాలో అధిక శాతం ఉన్నారని, పూలు, పండ్లు, చేపలు అమ్ముకొని నిజాయితీగా బ్రతుకుతున్నారన్నారు. షేర్లింగంపల్లి చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు విశాఖ శారద పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. కార్యవర్గ సభ్యుల చేత, అలాగే సేవా సమితి సహకారం చేత, దాతల యొక్క సహకారం చేత ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడుతుందని భావిస్తూ మంగళం మహతి గంటకు సుప్రభాత సేవ, అనంతరం స్వామివారికి మహాష్టపద తిరుమంజనం, అలాగే 4:30 గంటలకు గరుడ వాహన సేవ, అనంతరం భక్తులందరికీ కూడా 5:30 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం, అనంతరం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు భక్తులందరికీ కూడా విశేషార్చనలు, సాయంకాలం 8:30 గంటలతో ఏకాంత సేవతో ఈ కార్యక్రమం ప్రసమాప్తం అవుతుంది. ప్రతి ఏటా జరుపుకునే విధానంగానే ఈ సంవత్సరం కూడా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనదిగా భావించబడుతూ కలియుగం ప్రారంభం నాటి నుండి దక్షిణాయనంలో వచ్చేటువంటి పుష్యశుద్ధ ఏకాదశి కానీ, మార్గశుద్ధ శుద్ధ ఏకాదశి కానీ, వైకుంఠ ఏకాదశిగా పరిగణింపబడి ఆలయంలో ప్రత్యేకంగా
ఉత్తర భాగంలో నిర్మింపబడినటువంటి దేవ ద్వారం నుంచి భక్తులకి ఉత్తర ద్వారం దర్శనం. మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలోని వెలమకన్యలో వెలసిన శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోడిపల్లి మండల పరిధిలోని వెలమకన్యలో శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనంకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండల వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుముల నరసింహారెడ్డి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాపర్వదినమైన ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయని అన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలో కాళ్ళ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఒగ్గు కళాకారులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కిష్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యతిథులుగా పటంచెరు మాజీ కార్పొరేటర్ సంపన్నదేవ్, పోచారం సర్పంచ్ జగన్, ఉప సర్పంచ్ భవానీరాజు హాజరై వారు మాట్లాడుతూ పోచారం గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మల్లికార్జున స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలకు చల్లగా ఉండాలని తెలిపారు. పోచారం గ్రామంలో నెలకొని ఉన్న మల్లన్న స్వామి ఆలయానికి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ల ఆధారం మేరకు ఈ జాతరకు రావడం జరిగింది. మరి కనీ బిని ఎరగని రీతిలో ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళ బాడీ మరి మంచి చక్కగా దేవాలయాన్ని అలంకరించి వచ్చే భక్తులకు చాలా చక్కగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా కమిటీ మెంబర్స్కి ఆ యొక్క తెలియజేస్తున్నాను. మరి చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా మల్లన్న స్వామి దర్శనానికి మేమందరం రావడం జరుగుతుందని, ఈ విధంగా మల్లన్న స్వామి ఆశీర్వాదము పోచారం గ్రామ ప్రజలందరికీ మరి మన నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం ఉండాలని ఆ మల్లన్న స్వామిని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ వాళ్ళ కుటుంబాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని. మీ గ్రామ ప్రజలకు దేవుని ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం 21వ వీక్లో దేవుని ఆశీస్సులు. జాతర పెద్దలు అందరూ వచ్చి అతిథులు ఇస్తారు. ప్రజలకు చాలా సంతోషం. మరీ మరీ అందరికీ చెప్తున్నా, దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ఊరేగించారు. తిరుమల శ్రీహరి బృందావనము, గోవిందుని నిజ ఉద్యానవనము, ఉద్యానవనము పద్మావతి పతి ప్రియ మందిరము, కలియుగ వరదుని విహరణపురము, పావనమయము పరమ పునీతము, పావనమయము పరమ పునీతము. తిరుమల శ్రీహరి బృందావనము, గోవిందుని నిజ ఉద్యానవనము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ములచింతలపల్లి గ్రామ సర్పంచ్ కొమ్మ రాజు యాదవ్ శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రణాళిక బద్దంగా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కోఆప్షన్ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీ అశ్విని, అంగన్వాడీ టీచర్లు, అగ్రికల్చర్ ఏఈఓ మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. జేఎన్యూ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన దాడిని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బీజేపీ ఏబీవీపీ దిష్టిబొమ్మను కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు శివవర్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తారాసింగ్, ఉపాధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ దేశంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని, ఆ విధానాలను ప్రశ్నిస్తుంటే వామపక్ష విద్యార్థి సంఘాలపైన దాడి చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపైన దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి, భవిష్యత్తులో ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి ధర్మరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ ప్రభావతి నర్సింహులు ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి నర్సింహులు, ఉప సర్పంచ్ ధర్మేందర్, గ్రామ కార్యదర్శి శేఖర్, వార్డు సభ్యులు, గ్రామ సెక్రటరీ, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ముందుకొచ్చి మేము చేస్తాము అని ముందుకొచ్చి స్వచ్ఛ భారత్లో పాల్గొనడం జరుగుతుంది. కావున మా కొనాయిపల్లి గ్రామంలో, కొనాయిపల్లిలో కూడా యువకులు ముందుకొచ్చి ఈరోజు మంచి భారీ సంఖ్యలో మహిళలు, యువకులు వచ్చి స్వచ్ఛ భారత్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు మా కొనాయిపల్లి గ్రామ పంచాయతీలో మల్కాపూర్ రీతిలో చేసుకోవాలని మా యువకులు ముందుకొచ్చి, అట్లాగే మా గ్రామానికి హరీష్ రావు రావడంతో మా యువకులు ముందుకొచ్చి ఇది గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మంచిగా మా మల్కాపూర్ కన్నా మంచిగా చేసుకోవాలని మా యువకులు ముందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. అట్లాగనే మాకు కూడా సీఎం రావాలని కోరిక. మా ఊరు కూడా మల్కాపూర్ కన్నా మంచిగా తీర్చిదిద్దుతామని మా యువకులు ముందుకొస్తారు. అట్లాగే మా యువకులకు మేము కూడా ప్రోత్సాహం ఇచ్చి మేము మా సెక్రటరీ గారిని మేము అందరం ముందుకొచ్చి మేము కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్లో పాల్గొంటున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని స్టేడియంలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు డివిజన్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ స్టేడియంలో కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, పెంటవెల్లి మండలాల హాస్టల్ విద్యార్థులకు డివిజన్ స్థాయి కబడ్డీ, వాలీబాల్, పరుగుపందెం పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారులు సత్యనారాయణ యాదవ్, రవితేజ, ఆంజనేయులు, చంద్రకళ, పీటీటీలు ఉపేందర్ రెడ్డి, క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 13న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరుగు సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో కోరారు. సిపిఐ మండల పార్టీ కార్యదర్శి పోతుల నరసింహారావు అధ్యక్షతన జిల్లా కార్యదర్శి విజయసారథి మీడియా సమావేశం నిర్వహించారు. గార్ల మండలంలో నిర్వహించు సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, జంపాల వెంకన్న, ఎల్లంకి లక్ష్మీనారాయణ, కోటి శ్రీనివాస్, మల్లయ్య, శశికుమార్ పాల్గొన్నారు. గార్ల మండల కేంద్రంలో ఫిబ్రవరి 13వ తేదీ నాడు సిపిఐ పార్టీ జిల్లా నిర్మాణ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ నిర్మాణ మహాసభకు జిల్లా నలుమూలల నుండి 16 మండలాల నుండి 300 మంది ప్రతినిధులతోటి ఈ నిర్మాణ మహాసభ జరుపుకుంటాను. ఈ నిర్మాణ మహాసభలో ప్రధాన సమస్యలైనటువంటి మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి. హైదరాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి అంటే ప్రధానంగా పునరుద్ధరణ చట్టంలో వచ్చినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, సాగునీటి రంగానికి సంబంధించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తక్షణమే బయ్యారం పెద్ద చెరువు రిజర్వేర్గా చేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా గార్ల ఈ మండలాల్లో డొన్నకల్ మహబాద్ ప్రాంతానికి నీళ్లు అందించే పద్ధతుల్లో ఆ యొక్క ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని, వీటితో పాటు కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి హామీ, మొదటిసారి ఇచ్చినటువంటి హామీలతో పాటు రెండవసారి ప్రజల్లోకి వెళ్లి మేము ఎక్కడైతే పేదలకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు.
ఆ హామీని నెరవేర్చలేదు, అది నెరవేర్చాలని. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీగా, దాన్ని అమలు చేయాలని. అదేవిధంగా 58 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు మరి వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. సంవత్సరం గడిచినా కూడా ఈ హామీలు నిలబెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హామీలు నిలబెట్టాలి. ఈ 3 అంశాల మీద జిల్లా నిర్మాణ మహాసభలో చర్చించి మహిబాద్ జిల్లా సమగ్ర అవుతుంది. వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాల కోసం, ఉద్యానవన యూనివర్సిటీ కోసం, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ అత్యధిక జనాభా ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ, గిరిజన ప్రాంతం ఈ ప్రాంతంలో మరి గిరిజన యూనివర్సిటీ మహిబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని. ఈ డిమాండ్స్తో పాటు ఇంకా ప్రజల సమస్యల మీద భవిష్యత్తు పోరాటాల కోసమే ఈ యొక్క మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకోబోతుంటాను. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే పద్ధతుల్లో కూడా ఈ నిర్మాణ మహాసభలో నిర్ణయాలు తీసుకుంటాను. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరకాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. అదేవిధంగా ఇవాళ అబద్దాలతోటి ప్రచారం చేసి ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మున్సిపల్ ఎన్నికల్లో తను ఎట్లా గెలవాలి, ఏ పద్ధతిలో గెలవాలని తెర మీదకి మళ్ళీ ముఖ్యమంత్రి కేటీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడిపల్లి మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు. వాడవాడల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. పలు గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం, అభివృద్ధి బాటలో గ్రామాలు. టీజేన్ వార్తలు సమాప్తం. నమస్కారం.